సో మరి వామ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ అయినటువంటి మరి రంగనాయకులు గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా వచ్చారు తమిళనాడు నుంచి కూడా. సో వారిని అడిగి మరి భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేస్తున్న సందర్భంలో వారిని అడిగి సో మీరు మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి, సెలబ్రేషన్ ఎలా అనిపిస్తుంది? ఇది ప్రపంచాల విషయం. మహాసభ అనేది పేరుకు మాత్రం కాకుండా ప్రపంచంలోనే దాదాపు అన్ని దేశాల్లోనూ మన యొక్క సభ్యులు ఉన్నారు. ఈ యొక్క గ్లోబల్ కన్వెన్షన్కి దాదాపు 30 దేశాల మీద విఐపీస్ డెలిగేట్స్ వచ్చి ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా 22 రాష్ట్రాల నుంచి కూడా మన ఆర్యవేశ్యులు మరియు తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి ప్రముఖులందరూ వచ్చి ఉన్నారు. ఈ యొక్క గ్లోబల్ కన్వెన్షన్కి విశిష్టత ఏమిటంటే ప్రభుత్వానికి ఆర్యవేశ్యుల యొక్క కోఆపరేషన్, వాళ్ళ యొక్క సమైక్యత తెలియజేసేందుకు మున్ముందు ప్రజలకి ఏ విధంగా మనము మన ఆర్గనైజేషన్ తరఫున సేవలు అందించాలని చెప్పి ఒక చాలా తీర్మానాలు మనము అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఓం బిర్లా గారు వస్తున్నారు, మరి రాజకీయ నేతలు, మంత్రులు, శాసనసభ్యులు అందరూ వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 20 ఏళ్ళకి దాదాపు కొన్ని లక్షల మందికి మనము సేవా కార్యక్రమాలు చేశాము. మరి మా సేవా కార్యక్రమాలు కోట్లల్లో అయిపోయి చేరవాలంటే మరి ఇటువంటి కన్వెన్షన్స్ అనేది అందరికీ ఒక ఉత్తేజంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై వాసవి.